संध्या रानी, सीआरटी बायोलॉजिकल साइंस, केजीबीवी, उस्नाबाद। जीवक्रियलो समन्वय। जीवक्रियलो समन्वय इंतक मुंदु मनमु अन्नी रकाल व्यवस्थल गुरिंची नेर्चुकुन्नाम। श्वास व्यवस्थ, विसर्जक व्यवस्थ, रक्त प्रसरण व्यवस्थ, प्रत्युत्पत्ति व्यवस्थ, नियंत्रण समन्वय, इवन्नी व्यवस्थल गुरिंची इंतक मुंदु मनं चदुवुकुन्नाम। ఈ వ్యవస్థలన్నీ ఒకదానితోని ఒకటి సమన్వయపరుచుకొని మన శరీరంలో జీవక్రియల్ని నిర్వర్తిస్తాయి. ఇందులో భాగంగా మనము జీర్ణ వ్యవస్థను ఉదాహరణగా తీసుకున్నట్లయితే, జీర్ణ వ్యవస్థతో ఏ వ్యవస్థ సమన్వయం చేసుకుంటాయో ఈ పాఠం ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ఇందులో భాగంగా కృత్యం 3 తీసుకున్నట్లయితే, ముక్కు, కళ్ళు, నాలుక, మెదడు మధ్య సమన్వయం ఏ విధంగా ఉంటుందనేది ఈ కృత్యం ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. మొట్టమొదటగా ఒక మీ స్నేహితుని దగ్గరగా తీసుకొని చిటికెడు ఇంగువ లేదా వెల్లుల్లి తీసుకొని చేతి రుమాలు మీద రుద్ది తనని కళ్ళు మూసుకోమని, దాని వాసనని చూడమనండి. మీ స్నేహితునితో పాటు మీరు కూడా ఈ ప్రయోగాన్ని చేయొచ్చు. మీరు ఒక వెల్లుల్లే కాకుండా రకరకాల ఆహార పదార్థాలను మీ ముందు పెట్టుకొని వాటి యొక్క వాసనని, రుచిని బట్టి అవి ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకోవచ్చు. మీరు తిన్న వాటిలో యాపిల్ ఉందనుకోండి, ఇంకొకటి అల్లం ఉందనుకోండి. యాపిల్ తిన్నప్పుడు మీరు ఏ విధమైన ఫీలింగ్ను పొందారు, అల్లం తిన్నప్పుడు ఏ విధమైన అనుభూతిని పొందారు అనేది మీరు తెలుసుకోగలుగుతారు. యాపిల్ తిన్నప్పుడు మీరు తీయటి ఫీలింగ్ని మీరు అనుభవించారు. అల్లం తిన్నప్పుడు ఆ ఘాటు అనేది అనుభవించారు. ఆ ఘాటు రుచి పైన ఏమైనా ప్రభావం చూపిస్తుందా? యాపిల్ తింటే చాలా రుచిగా ఉంటుంది, అల్లం తినగలుగుతారా? తినలేరు. ఎందుకు? దాని వాసన అనేది ఘాటుగా ఉంటుంది, మనం తీసుకునే ఆహారం పైన దాని ప్రభావం అనేది పడుతుంది. ఇప్పుడు మీరు ఆహార పదార్థాలను ముందు పెట్టుకొని వాసనను, రుచిని గుర్తించగలగడానికి ప్రయత్నించారు కదా. అందులో మీరు ఎన్ని రకాల ఆహార పదార్థాలను గుర్తించారు, కళ్ళు మూసుకొని వాసనను పసిగట్టి తిని అనేది మీరు రాసుకోండి. మరి వాసనకి రుచికి ఏ విధమైన సంబంధం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. వాసనను బట్టి ఆ పదార్థం యొక్క రుచిని మనం తెలుసుకోగలం. ఎందుకంటే వాసన గుమగుమగా వచ్చిందనుకోండి, ఆ రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుందని మనం గ్రహిస్తాం. మనం నిత్య జీవితంలో కూడా ఈ అనుభూతిని పొందుతాం. ఉదాహరణకి మీ అమ్మగారు కిచెన్లో మంచి చికెన్ కూర వండారనుకోండి, అప్పుడు ఆ వాసన వల్ల మీకేమవుతుంది? ఆకలి అనేది పెరుగుతుంది. మమ్మీ ఎప్పుడు తొందరగా వండుతావు, మీ ఎప్పుడు తినాలి అని మీ అమ్మగారిని అడగడం మీరు గమనించే ఉంటారు. కేవలం మరి చూడడం ద్వారానే ఆహారం రుచిని గుర్తించగలుగుతారా? మీ ముందు రకరకాల ఆహార పదార్థాలు ఉన్నాయనుకోండి, మీరు వాటిని చూసే వాటిని రుచిని గుర్తించగలుగుతారా? లేదు. ఆ రుచి యొక్క, ఆహారం యొక్క ఆకర్షణను బట్టి, ఆ ఆహారం ఆకర్షణంగా ఉందనుకోండి, వాసన బాగా వచ్చిందనుకోండి, అప్పుడు ఆ వాసనను బట్టి ఆహారాన్ని రుచి చూసి ఆహారం రుచిగా ఉందని చెప్పగలుగుతారు. పిల్లలు, మీరు అనుభవించిన విషయం ఒకటి చెప్పనా మీకు? మీరు అనుభవించే ఉంటారు ఈ విషయాన్ని. మీకు ఎప్పుడైనా చింతకాయ కానీ, మామిడికాయ కానీ, నిమ్మకాయ కానీ, వివిధ రకాల మీకు ఇష్టమైన పదార్థాలు కానీ మీకు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? వెంటనే మీ నోట్లో ఉన్న లాలజల గ్రంథుల నుంచి లాలజలం అనేది స్రవిస్తుందనే విషయాన్ని మనకి ఇవాన్ పావ్లోవ్ అనే రష్యన్ శాస్త్రవేత్త కుక్క పైన ప్రయోగం చేసి మరీ నిరూపించాడు. మనము ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, అక్కడ మనకి మంచి గుమగుమల వాసనలు అనేటివి మనకి వస్తాయి. ఎందుకంటే అక్కడ చాలా రకాలైన ఆహార పదార్థాలను వండి పెడతారు. అయితే ఆ చాలా రకమైన ఆహార పదార్థాల్లో మన దృష్టి అనేది దేనిపైన పడుతుంది? ఏ ఆహార పదార్థం అయితే ఆకర్షణీయంగా ఉండి మంచి వాసన వస్తుందో ఆ ఆహార పదార్థాల పైన మన దృష్టి అనేది
మన కంటి చూపు అనేది దానిపైన పడుతుంది. అప్పుడు వెంటనే మనము ఆహార పదార్థాన్ని రుచి చూస్తాము. ఆ రుచి అనేది మెదడుకు చేరి మనం ఏ రకమైన రుచిని ఆస్వాదించామనేది మనకు మెదడు తెలియజేస్తుంది. మనకు తెలియకుండానే మన కళ్ళు, ముక్కు, నాలుక మనం ఏ ఆహార పదార్థాలైతే తినాలో అవి ఎంచుకుంటాయి. రుచిపై ప్రభావం చూపే మరేమైనా ఉద్దీపనలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా వాసన అనేది రుచిపైన చూపే ఉద్దీపన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదాహరణకి మనకు జలుబు వేసినప్పుడు ముక్కులో ఉన్న వాసన గ్రాహకాలు సరిగా పనిచేయక మనం తినే ఆహారం కానీ మనకి రుచి కానీ వాసన కానీ మనకి తెలియకుండా పోతుంది. బాగా వేడిగా ఉన్న పాలు లేదా టీ తాగినప్పుడు రుచి స్పందన ఎలా ఉంటుంది? మనము బాగా వేడిగా ఉన్న పాలు కానీ టీ కానీ తాగినప్పుడు దాని రుచిని మనం తెలుసుకోలేకపోతాం. ఎప్పుడైతే మన శరీర ఉష్ణోగ్రతకి దగ్గ ఉష్ణోగ్రత ఉన్న పదార్థాల రుచి మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం. మనం కొన్ని వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తాగడానికి ఇష్టపడతాం. ఉదాహరణ, మనం ఏది వేడిగా ఉన్నప్పుడు తాగుతాం తింటాము అంటే టీ కానీ పాలు కానీ వేడి వేడి కూరలు కానీ మనం వేడిగా తినడానికి ఇష్టపడతాం. పిల్లలు చూడండి, మనకి చాలా ఇష్టమైన ఐస్ క్రీమ్, పుచ్చకాయ ఇవి చల్లగా ఉన్నప్పుడు తినడానికి ఇష్టపడతాం. ఎందుకంటే ఇవి చల్లగా ఉన్నప్పుడు వీటి యొక్క రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ ఉష్ణోగ్రత వద్ద ఉన్నప్పుడు పదార్థాలు రుచికరంగా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ఏ ఉష్ణోగ్రత వద్ద ఉన్నప్పుడు పదార్థాలు రుచికరంగా ఉంటాయంటే మన శరీర ఉష్ణోగ్రతకి దగ్గరగా ఉన్న పదార్థాల యొక్క ఉష్ణోగ్రత ఉన్నట్లయితే ఆ పదార్థాల రుచి మాత్రం మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. 35 నుండి 45 డిగ్రీల ఉన్న ఉష్ణోగ్రత ఉన్న పదార్థాల రుచిని మనం తెలుసుకోగలుగుతాం. థ్యాంక్ యూ.